सप्ता रजनी वर्क आ गया होंगे लास्ट क्लास है सर रिविजन चेसुकोनी కొత్త దాంట్లోకి వెళ్ళాం ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ ఈస్ దట్ ద వన్ లైఫ్ ఎటర్నల్ ఇన్విజిబుల్ యట్ ఓమ్ని ప్రెసెంట్ వితౌట్ బిగినింగ్ ఆర్ ఎండ్ యట్ పీరియాడికల్ ఇన్ ఇట్స్ రెగ్యులర్ మ్యానిఫెస్టేషన్ బిట్వీన్ విచ్ పీరియడ్స్ రీజన్స్ ద డార్క్ మిస్టరీ ఆఫ్ నాన్ బీయింగ్ అన్కాన్షియస్ యట్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ unrealizable, yet the self-existing reality, a chaos to the sense, cosmos to the reason. Chaos theory గురించి చెప్తూ ఎలాగ లైఫ్లో ప్రపంచంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ పాస్ట్ని సింక్రనైజ్ చేస్తూ ఫ్యూచర్ని సింబాలిక్గా ఇంటర్ప్రిట్ చేసుకుందాం అనేది chaos theory గురించి చెప్పుకున్నాం. టైం అనేది ఎలాగ మనం చేసిన యాక్షన్స్ని రికార్డ్ చేసి రాబోయే కాలాలు ఎందు మన కర్మ కింద ఎలా ఇస్తుంది, ఎలాగ జీవుడి యొక్క ప్రతి జీవుడు పుడుతున్నప్పుడు ఇప్పటి వరకు మానవ జాతి యొక్క పరిణామ కథను వాడి యొక్క ఆత్మ కథను సంగ్రహంగా వాడు రీకాపిచ్యులేట్ చేసుకొని రాబోయే ఏజ్కి కావాల్సిన మెటీరియల్తో ఎలా భూమి మీద పడుతున్నాడు, మనం చేసే ప్రతి ఇన్సిడెంట్ రాబోయే తరాల వారికి ఎలా మైండ్ వాళ్ళ స్పిరిచువల్ కాన్సెప్ట్స్లో కానీ మెంటల్ ప్లేన్లో కానీ ఫిజికల్ ప్లేన్లో కానీ ఎలా వాళ్ళు మనం రీకనెక్ట్ చేసుకొని, ఎందుకంటే మనము రాబోయే కాలం పాస్ట్ కాబట్టి మనం చేసిన ప్రతి యాక్షను రాబోయే కాలం వారి యొక్క ఎవల్యూషన్కి చాలా పరిణామం చూపిస్తుంది కాబట్టి సో రాబోయే కాలానికి మనం జీవన విధానం ఎలా మనం చేసిన ఆలోచన కానీ చేసిన భావం కానీ ఎలా రాబోయే కాలాల వారికి ఎలా ప్రతిధ్వనిస్తుంది అనేది కేవస్ థియరీ గురించి చెప్పుకున్నాం. అంటే there is nothing as coincidence in this universe. Every movement you make, even a flying of a butterfly, has an effect upon the conscious world. The universal mind ane teesukunte oka rai stable ga unna nadilo rai vesthe ela ripples ante vastayo ala physical plane lo unde chese prati movement universal mind yendu pratidhvanistundi. That's what a movement on a physical plane makes a movement on a spiritual plane. And movement on a spiritual plane or mental plane creates a movement on a physical plane. మనం బలానా పని చేయాలన్న మూమెంట్ మనం సంకల్పిస్తే బాడీ కదులుతుంది. అలాగా ఆధ్యాత్మిక కక్షల్లో మనం బలానా నేర్చుకోవాలి బలానా దాన్ని నేర్చుకోవాలి అని మనం ఎప్పుడైతే సంకల్పిస్తామో మన జీవన విధానం కానీ జీవన దృక్పథం కానీ నడిచే మార్గం కానీ ఎలాగో మారుతుందో అలాగే మనం భౌతికంగా ఏ ప్రయత్నాలు చేసినా మన ఆధ్యాత్మిక కక్షల్లో కానీ మన కాన్స్టిట్యూషన్లో కానీ మార్పులు తెచ్చుకోవచ్చు. దాని గురించి కేవలం థియరీ చెప్తున్నా. అంటే ఎవ్రీ మూమెంట్ దెర్ ఇస్ నథింగ్ యాజ్ కోయిన్సిడెన్స్ ఇన్ దిస్ యూనివర్స్. ఎవ్రీథింగ్ మూమెంట్ ఆ ఎవ్రీ యాక్షన్ ఈజ్ రికార్డెడ్ అండ్ ఇట్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ అదర్ థింగ్స్. అంటే మనందరం ఒక చోట ఈ రోజు కూర్చున్నాము అంటే మన మధ్య కార్మిక్ లింక్ అనేది ఉంటుంది, లేకపోతే ఈ గ్రూప్ వాళ్ళు పలానా చోట గ్యాదరింగ్ అనేది ఉండదు. దట్స్ కాల్డ్ ద లా ఆఫ్ గ్యాదరింగ్. లా ఆఫ్ గ్యాదరింగ్ బేస్ ఆధారంగా చేసుకొని శరీర అణువులన్నీ మనం ఎటువంటి భావం ఎటువంటి భావాలు ఎటువంటి ప్రవర్తన చేస్తున్నామో మన యొక్క బాడీ యాటమ్స్ని మనం ఎలా క్వాలిఫై చేస్తామంటే ఐదరికి క్వాలిఫై త్రూ స్పీచ్ థాట్ బిహేవియర్ యాక్షన్స్ ఆర్ అవర్ ఇన్నర్ నేచర్ ఆర్ అవర్ బిహేవియర్. వీటి ద్వారా మనం మన శరీరాన్ని ఏ విధంగా క్వాలిఫై చేస్తామో ఏ విధంగా ట్రైన్ చేస్తామో ఆ ఈ అణువులన్నీ మళ్ళీ మనం శరీరం వదిలిన తర్వాత ఒక ఆకాశంలో మనకంటూ ఒక స్పేస్ ఇవ్వబడుతుంది. ఆ స్పేస్లో ఈ అణువులన్నీ దాచబడతాయి బ్యాంకు లాగా, బ్యాంకులో లాకర్ లాగా మనకంటూ ఒక లాకర్ ఉంటుంది, ఆ లాకర్లో దాచబడతాయి. మళ్ళీ మనం లక్ష్య శరీరం తీసుకునేటప్పుడు అదే అణువులన్నీ వస్తాయి. అంటే మనం చేసిన దాన్ని బట్టే మనం ఒక సాముద్రిక శాస్త్రం అనేది చెప్తుంది. మనం ఒక నేచర్ బట్టే అటు ఆ షేపే మనకు ఎందుకు వస్తుంది అంటే షేప్ బట్టి నేచర్ చెప్తుంది, నేచర్ బట్టి షేప్ వస్తుంది. సో మోషన్ మేక్స్ మోషన్ అంటే మనం చేసే ఆలోచనలు ఇవన్నీ వైబ్రేషన్స్ మూమెంట్స్. మనం చేసిన ప్రతి మూమెంట్ మ్యాటర్ అనేది ఇంప్రెస్ అయ్యి మ్యాటర్ క్వాలిఫై అవుతుంది. యాక్చువల్గా మూల ప్రకృతి అయిన అమ్మవారు అయిన ఆవిడికి నిర్గుణరాలు, ఆవిడ గుణం ఉంటూ ఉండదు.
మనం రజోతము గుణాలు సత్వ గుణాలు యొక్క రేషియోస్లో మనం భూమి మీద దిగుతాం. అవి ఎన్ని రేషియోస్ ఉన్నాయండి, ఎంతమంది మనుషులు ఉన్నాయో అన్ని సమూహాలైన రేషియోల్లో దిగుతాం. ఆ యొక్క రేషియోలు బట్టి మనకు శరీరాలు మన యొక్క మెంటల్ థింకింగ్ మైండ్ సెట్ అనేది వస్తుంది. సో ఇలాగా ఎన్ని న్యూమరస్ వైబ్రేషన్స్ ఎన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయంటే మనం ఎన్ని వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తే అంత వరకు వెళ్తాం. కానీ మనం సింథసిస్లోకి మార్గం వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తున్నాం కనుక ఉన్న త్రిగుణాన్ని సెంటర్ అంటే బయటికి వెళ్తున్న దాన్ని కేంద్రీకృతం చేసి సెంటర్లో మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి త్రిగుణాన్ని కోల్పోయి నిర్గుణ స్వరూపంగా మనం మారడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అందుకే అమావాస్య నాడు ఒక్కడే కూర్చొని సాధన చేయాలి, పౌర్ణమి నాడు గ్రూప్గా చేయాలి. ఏంటో ఈ పౌర్ణమి జ్ఞానాన్ని ఇప్పుడు గ్రూప్గా మనం చేస్తూ ఉంటే మనలో మనకుంటే సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ అన్ని కాస్మిక్ మెటీరియల్ కరిగిపోయి ఒక సోల్ లివింగ్గా ఉండడం అనేది ఏర్పడుతుంది. ఈ అమావాస్య నాడు ఏంటవుతుందంటే మైండ్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనం సోల్ కాన్షియస్నెస్లో ఉంటాం కాబట్టి మనం ఏ ప్లాన్ మీద వచ్చామో ఆ ప్లాన్ మనకి ఆ రోజు వస్తుంది. సో ఈ త్రిగుణాలను కోల్పోయి అంటే నిర్గుణం అంటే పరాప్రకృతి యొక్క మనం అంటే అదే ప్యూర్ యాటమ్ ద ప్యూర్ కాన్షియస్నెస్ యొక్క మళ్ళీ మనం డ్రైవ్ అవ్వడానికి జర్నీ చేస్తుంది. సో అకార్డింగ్ టు ఈ కేవస్ థియరీ ఏంటంటే ఎవ్రీ ఇన్సిడెంట్ ఆర్ ఎవ్రీ ప్లేస్ వీ విజిట్ ద ప్లేస్ వేర్ వి బోర్న్ ద సరౌండింగ్స్ ఇన్ విచ్ వీఆర్ బ్రాట్ అప్ ఇన్ స్కూల్స్ వీ స్టడీ ద పీపుల్ అరౌండ్ వీ మీట్ హ్యాజ్ ఎ కోరిలేషన్ విత్ యువర్ ఎవల్యూషన్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. దాన్ని బట్టి ఆస్ట్రాలజీ అనేది డివైన్ సైన్స్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏమిటవుతుంది ఎలా ఉంటుందని చెప్పడం కాదు, ఎలా చేసుకోవాలి, మనం ఎందుకు వచ్చాం, ఏది చేయడం వల్ల ఈ ఆ గ్రహాలు ఎలా ఉండే పరిస్థితి, ఏది చేయడం వల్ల మనం ఏ మార్గంలోంచి ఈ కాస్మిక్ ప్లాన్లో మన ప్లాన్ ఎలా కట్ అయి ఉంది అనే ఇచ్చే ప్లాన్ ఇచ్చే డివైన్ సైన్స్ ఆస్ట్రాలజీ. అంతే తప్ప జస్ట్ ఫ్యూచర్ ఈవెంట్స్ ప్రిడిక్ట్ చేసాలనేది ఇట్స్ 100% ఆఫ్ ఆస్ట్రాలజీ. ఇట్స్ వెరీ డివైన్ సైన్స్. దానికి అనుసంధానం అనేది తంత్రశాస్త్రం. తంత్రశాస్త్రం ద్వారా మనం మనం క్వాలిఫై చేసుకొని మన జాతక చక్రంలో ఉండే పొటెన్సీస్ని ఎవేకిన్ చేసుకొని మనం ఆ కాస్మిక్ బాడీని ఎలా మేల్కొనేది తంత్రశాస్త్రం. సో క్రమక్రమంగా మనం మన యొక్క ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్కి మనకి ఉండే సంబంధం ఏంటి. సో ఆస్ట్రాలజీ చదువుకొని ఉంటాం. దానివల్ల ఏంటవుతుంది, అవర్ కోరిలేషన్ విత్ అదర్ బీయింగ్స్ అవర్ రిలేషన్ విత్ నేచర్ అవర్ రిలేషన్ విత్ ద ప్లేస్ తెలుస్తుంది. దట్స్ వాట్ ద కేవస్ థియరీ తెలుస్తుంది. తెలియని వాడికి ఇదంతా నాన్ సెన్స్గా ఉంటుంది, తెలిసిన వాడికి ఒక రీజన్గా ఉంటుంది. తెలియని వాడికి డిస్టర్బెన్స్గా ఉంటుంది, తెలిసిన వాడికి ఒక మార్గం కింద ఉంటుంది. అదే అంటున్నారు ఏ కేవస్ టు ద సెన్స్ కాస్మోస్ టు ద రీజన్ అంటే రివర్స్ రాసింది. సంస్కృత పదాల్లో అర్పించుకుంటాయి. కాస్మోస్కి ఒక రీజన్ లేకుండా క్రియేషన్ చేయదు కాబట్టి ఆ రీజన్లోకి ప్రయాణించడానికి కావాల్సిన అంశం మనం ఈ ఇది ఒక డార్క్ అంటే ఇన్విజిబుల్గా మన ఇందు ఉన్న పరాప్రకృతిని ఆ పురుషుల్ని మనం ధ్యానిస్తూ ఉండడం వల్ల దాంట్లోకి వెళ్తాం. రాష్ట్రం శ్లోకం కూడా చెప్పుకున్నాం, అది వాడిని ఎలా ధ్యానించాలి, వాడు ఎక్కడో ఉన్నాడు ఇన్విజిబుల్ వాడికి లేదని కాకుండా మన మధ్య ఉన్న స్పేసే వాడు శరీరం కింద ధ్యానించమంటాడు. అంటే వాట్ ఈస్ ద స్పేస్, స్పేస్ని మెడిటేట్ చేస్తూ ఉంటే యాక్చువల్గా మన ఇద్దరి మధ్య వాడి బాడీ కానీ లేకపోతే ఇద్దరు అనుభవాలు కలిసిపోవాలి. రెండు గ్లాస్ ఆఫ్ వాటర్స్ అబ్జర్వ్ వేసామనుకోండి, ఒక చోట రెండు వాటర్స్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కింద ప్రాపర్టీస్ కింద కలిసిపోవాలి. అలా అన్నప్పుడు మన మధ్య ఒక పొర కానీ లేకపోతే ఆయన శరీరం కానీ స్పేస్ కానీ మైండ్ లేకుండా స్పేస్ కాన్షియస్ కాకుండా ఉంటే స్పేస్ పొర కాకుండా ఉంటే మనలో మన యాటమ్స్ కలిసిపోతూ ఉండాలి. అంటే మనం ఒకరిలోంచి ఒకరు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మన యాటమ్స్ అని మన బాడీ కింద ఇంత మూమెంట్లో కట్టుకొని ఉంటాయి. అలా ఎవడ యాటమ్స్ వాడు కట్టుకొని ఉంటే ఎన్ని ఎవడెన్ని వైబ్రేషన్స్ చేసినా అవర్ బాడీస్ ఆర్ నాట్ మిక్సింగ్. అంటే మనకి మనకి మధ్య ఒక పొర ఉన్నది, అది ఇన్విజిబుల్. అదే ఆయన శరీరం కింద జాగ్రత్త అదే ఐసిస్ అన్వీల్. ఐసిస్ అన్వీల్ అంటే ఆ మాయ అనే పొర కానీ తీసేస్తే ఈ శరీరం అనేది కాకుండా శరీరంలో ఉండే ఎనర్జీ కాన్షియస్నెస్ అనేది తెలుస్తుంది. అంటే ముందు మ్యాటర్లో ఉండే కాన్షియస్నెస్ అనేది మనం తెలుసుకోవడం మొదలు పెడతాం. తర్వాత కాన్షియస్నెస్ యాజ్ మ్యాటర్ అనేది అర్థమవుతుంది. అదే మనకి ఎంసెస్ గురించి చెప్పారు. వీటి గురించి బ్రీఫ్గా చెప్పాలి, ఎనర్జీ కాన్షియస్నెస్ ఎలా వస్తుంది దాని గురించి బ్రీఫ్గా వెళ్ళాలి. ఇట్ ఈస్ దట్ వన్ అబ్సల్యూట్ అట్రిబ్యూట్ ఇట్ ఈస్ ఇట్స్ ఎటర్నల్ సీజనస్ మోషన్.
is called the esoteric parallels of the great breath. ఇక్కడ గ్రేట్ బ్రత్ గురించి స్టార్ట్ అయింది. విచ్ ఈస్ పర్పెచువల్ మోషన్ ఆఫ్ ది యూనివర్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లిమిట్లెస్ ఎవర్ ప్రెసెంట్ స్పేస్. బట్ విచ్ ఈస్ మోషన్లెస్ కెనాట్ బి డివైన్ బట్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ ఫ్యాక్ట్ అండ్ రియాలిటీ అబ్సల్యూట్లీ మోషన్లెస్ విత్ ఇన్ ద యూనివర్స్ ఆల్సో. మోషన్స్ గురించి చెప్తూ స్టార్ట్ చేశాం. మోషన్ మూమెంట్ అనేది లేకుండా క్రియేషన్ లేదు. Because creation itself is a movement. Our life is a movement. Time is a movement. Matter is a movement. Motion and lakunda unte life untadu. Because life itself is a motion. Nenu unnanu anedi oka motion. Meeru dead body ki physical plane lo chustam, active body ki thada entundi movement, breath. Alage the absolute creation ki మనం ప్రస్తుతం ఫైనైట్ క్రియేషన్కి తేడా ఏంటంటే మనం ఏంటనుకుంటాం ఆ అబ్సల్యూట్లోకి ఆ హైయర్ స్పేస్లోకి వెళ్తే ఏది ఉండదు, నిర్గుణం నిరాకారం అని చెప్తారు. అంటే ఏది ఉండదని కాదు, ఇట్ ఈస్ ఆల్ పొటెన్షియల్. అది ఎంత పొటెన్షియల్ అంటే ఏ స్పేస్ ఆఫ్ వైబ్రేషన్ ఏ పొటెన్సీ కింద వైబ్రేట్ అయినా అది అవ్వగలదు. దాని స్టెన్సిల్ కింద మేము లాస్ట్ క్లాస్లో చెప్పాం, బాడీలో స్టెన్సిల్ అనేది ఉంటుంది. అది ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎనీ టైప్ ఆఫ్ బాడీ సెల్ ఇన్ ద బాడీ. అలాగా ఈ అబ్సల్యూట్ యొక్క పొటెన్సీ వాళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే హీఈస్ క్యాపబుల్ ఆఫ్ ఫార్మింగ్ ఎనీ టైప్ ఆఫ్ బాడీ, ఎనీ టైప్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ దిస్ యూనివర్స్. వాడుకుంటే ఏమి ఉండదు, కాబట్టి వాడు ఏ విధంగానే తీసుకోగలడు. హీ కెన్ బికమ్ వాటర్, హీ కెన్ బికమ్ ఎయిర్, హీ కెన్ బికమ్ ప్లాంట్, హీ కెన్ బికమ్ మ్యాన్. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ నాట్ డిఫైన్. అది భగవద్గీతలో చెప్పింది, నేను అందరి ఎందు ఉన్నాను నన్ను చూడండి అంటాడు. నేనంటే గెలిచడం కాదు, అక్కడ ఆ అయామ్ కాన్షియస్నెస్ అని చూడడం అంటే ఆ కాన్షియస్నెస్ ఎలా ఉంటే నువ్వు ఎలా చూస్తే నీకు అలా కనిపిస్తుంది తప్ప అక్కడ నుండి ఏమి నేర్చుకుంటావు. అష్టాధికారి కూడా అదే చెప్తారు. దీన్ని ఇది బాగా మనకి బాగా రావాలి అంటే ఐత్రేయ ఉపనిషత్తులు ఉంటుంది, వీల్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ. ఎలా బాడీ అసలు మ్యాటర్ అనేది ఫార్మ్ అవుతుంది, వై హౌ మ్యాటర్ ఈస్ బీన్ ప్రొడ్యూస్డ్ అంటే మనకి భాగవతంలోని వాటిలోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇందులో ఈవిడ ప్రకారం మనం చదువుకుంటే ఈవిడ ఎంత ఈజీగా వచ్చిందండి ఆ తత్వాన్ని. ఇట్ ఈస్ దట్ వన్ అబ్సల్యూట్ అట్రిబ్యూట్ విచ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఎటర్నల్ సీజ్లెస్ మోషన్ ఇస్ కాల్డ్ ద ఈసోటరిక్ ప్యారలెన్స్ ఆఫ్ ది గ్రేట్ బ్రెత్. ఫస్ట్ ఒక స్పేస్ వాయిడ్గా ఉంది, అంటే వాయిడ్ అంటే ఫుల్నెస్తో ఉంది, మన మైండ్కి వాయిడ్ అంటే ఏమీ లేనట్టుగా. అంటే ఇప్పుడు ఈ హాల్లో తీసుకుంది, దీన్నే ధ్యానిద్దాం. ఈ హాల్ ఒక యావరేజ్ మ్యాన్ కానీ కానీ చూస్తే ఇట్ ఈస్ వ్యాక్యూమ్, ఇదంతా ఖాళీ ఉన్నట్టు కనిపిస్తుంది. చుట్టూ మనం మనుషులు ఎక్కడ ఉన్నామో అక్కడ మాత్రమే మనుషులు ఉన్నట్టు మనుషులకి మధ్య గ్యాప్ అనేది కనిపిస్తుంది. అదే ఒక ఈజోట్రిక్ స్టూడెంట్కి ఒక సిద్ధుడికి మనుషులు ఎక్కడ ఉన్నారో అక్కడ మాత్రం గ్యాప్ కనిపిస్తుంది, మనుషులు లేని చోట అంతా ఫీలింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఒక క్లాత్ని టైలరు ఒక క్లాత్ తీసుకుంటాడు, క్లాత్ తీసుకొని మనిషి బాడీకి ఏం కావాలో ఆ మాత్రం కొడతాడు, మిగిలిన పీస్ అంతా తీసేస్తాడు. అంటే యాక్చువల్గా ఏంటవుతుంది, మనిషి పీస్ ఉన్న చోట కట్ చేయడం మొదలు పెడుతున్నాడు, మిగిలిన చుట్టూ క్లాత్ ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ మనకి ఆబ్జెక్టివిటీలో ఉండే మా ఏంటంటే రివర్స్లో కనిపిస్తుంది. అది ఫిజికల్గా మన కన్ను నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మన ఇమేజ్ ఇప్పుడు నా ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ మీ కళ్ళలో ఉంది. The what all images that what you see is inverted in your eyes lo your eye lens na the inverted images anedi podutundi pallam valla meeku nenu correct kanipistundi. This is called physical aberrations. Dani gaane nenuga meedo padatha meeku chupadadu. In physics lo proven fact, science nunchi manam avtam, science enga nambutnam. So, that itself proves that there is an inversion in the image. When choosing image, there is an inversion in the image. If physical eye can be seen, the reality is not first to start. So also, if the creation around us is inverted, we can learn. How do we learn? We can feel the space wide. Because our consciousness is not awakened in that space. But, for a adapter, for an initiate, he finds that our bodies are the holes in the space. The matti and the kanna are the kanna only. Goyal dhavutam.
అత్తికి గొయ్యలు తగిలి కర్రలు పాకుతాం, అలా మన శరీరాలు ఉన్నాయి. కంప్లీట్ ఫిట్నెస్ లో ఒక వైడ్నెస్ వస్తే ఆ వైడ్నెస్ మన బాడీస్. కానీ జనరల్ గా మన ఫిజికల్ పర్సెప్షన్ ఉంటుంది రివర్స్ లో ఉంటుంది. ఈ స్పేస్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్ పొటెన్షియల్ ఇన్ ఇట్ హాస్ అ మోషన్. మన మధ్య ఉండే స్పేస్ కి మైండ్ ఉంటుంది. అదే మా శ్రీకే గారు పతాంజలి యొక్క సూత్రంలో చెప్పారు, స్పేస్ మళ్ళీ సెవెన్ టైప్స్. మీరు కారులో వెళ్తున్నప్పుడు కారులో స్పేస్ ఉంటుంది, కార్ పక్కన స్పేస్ ఉంటుంది, మీలో స్పేస్ ఉంటుంది. మీ స్పేస్ వైబ్రేషన్ వేరు, కారులో ఉండే స్పేస్ వైబ్రేషన్ వేరు, కారు కిటికీ నుంచి బయటపడితే ఉన్న వైబ్రేషన్ వేరు. ఏరోప్లేన్లో వెళ్తూ ఉంటాం, ఫిజిక్స్లో మీరు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. బస్సులో వెళ్దాం, బస్సులో వెళ్తూ బాల్ని ఎగరేయండి, బస్సులు చేతిలోనే పడుతుంది. డైనమిక్స్ అనే సబ్జెక్ట్, కైనెటిక్స్ డైనమిక్స్ అనే సబ్జెక్ట్ చెప్తుంది. అదే బాల్ పైనుంచి ఎగరేయండి, వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే స్పేస్ ఒకటే అయినప్పుడు అది ఒకటి స్పేస్లో వైబ్రేషన్ అవ్వాలి కదా. అయితే మనం మాస్తో మనం మెటీరియల్గా ఐడెంటిఫై అవుతుంది అక్కడ. అక్కడ ఏం చెప్తారంటే అంత ఎనర్జీ ప్లాంక్ ఈజ్ కాన్స్టెంట్, అంత మాస్ ఈజ్ కాన్స్టెంట్. మాస్ మూమెంట్ అవ్వకుండా ఉంటే నువ్వు ఎక్కడ వెళ్తే ఆ మాస్లోనే నీకు నీ మాస్. ఇప్పుడు బయట బస్సులో మీరు సగం గాల్లో ఉన్నారు, సగం లోపల ఉన్నారు. ఇక్కడ నీ మాస్ ఆఫ్ ఎనర్జీ, నీ మాస్ అంటే బాడీ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి నీ బాల్ విసిరితే చేతిలో పడతాను. కానీ ఇక్కడ నీ మాస్ ఈజ్ అండర్ వైబ్రేషన్, ఇట్ ఈస్ అండర్ మూమెంట్, కాబట్టి నువ్వు విసిరితే వెనక్కి వెళ్ళిపోతుంది అంటే. సో మన దాని ప్రకారం, ఈసో ట్రిక్ దాని ప్రకారం బాడీలో ఉండే స్పేస్ వైబ్రేషనే, ఈ బస్సులో ఉండేది వైబ్రేషన్. బస్సు ఎక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది, బస్సు కూడా పరిగెడతాను. కానీ బస్సులో ఉండే స్పేస్ ఎంత వైబ్రేషన్ అంటే బస్సు పరిగెట్టే అంత వైబ్రేషన్తో అది పరిగెడుతుంది, బయట స్పేస్ అంతకుండా వైబ్రెంట్గా ఉంది. సో వైబ్రేషన్ తగ్గుతున్న కొద్దీ మ్యాటర్ ఫార్మ్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, యాజ్ వైబ్రేషన్ డిక్రీజెస్ మాస్ అనేది ఫార్మ్ అవుతుంది. సో అక్కడి నుంచి ఐడియా వచ్చింది కదండి. అలాగా అర్త్ సెవెన్ మూమెంట్స్ చేస్తుంది. ఫస్ట్ సోలార్ ప్లేన్ నుంచి అర్త్ బయటకు వస్తాం, ఎలా వస్తుంది, సెవెన్ ప్లానెట్స్ సెవెన్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తే వస్తాయి. ఒక్కొక్క ప్లానెట్, ఒక ప్లానెట్కి ఉన్న వైబ్రేషన్ ఇంకొక ప్లానెట్ ఉండదు. ఒక ప్లానెట్ తిరిగిన స్పీడ్లో ఒక ప్లానెట్ తిరగదు. దాన్ని బట్టి సంఖ్యాశాస్త్రం అనేది వస్తుంది. దానికి మన ఫిజిక్స్లో కెమిస్ట్రీలో స్పిన్ నెంబరు, అటామిక్ నెంబరు, క్వాంటమ్ నెంబరు అని చెప్తారు. అంటే ఒక యాటమ్కి స్టార్ట్ చేస్తారు, అంటే ఈ తత్వాన్ని వాడు ఆటంలో దర్శించారు సైన్స్ ద్రష్టలు. దాని నుంచి మనం అడుగుపోవాలి. ఒక భౌతికమైన శరీరంలోనే ఇన్ని ఉంటే ఇంకా అర్థలో ఎన్ని ఉన్నాయనేది మనం ఊహించుకోవాలి. అంటే మళ్ళీ ఒకసారి శాస్త్రాన్ని చదువుకోవాలి. ఈ సీక్రెట్ డాక్టర్ నిజంగా మనకు అర్థమవాలంటే ఇప్పుడు దాకా మనం చదివి చదువుకోవాలని చదువుతూ మళ్ళీ సీక్రెట్ డాక్టర్కి వస్తే కానీ మనకు అర్థమవుతుంది. దట్ ఈస్ వై ఇట్స్ కాల్ ద మదర్ ఆఫ్ సైన్సెస్. ఒక్కొక్క ఆటమ్కి ఒక్కొక్క స్పిన్ నెంబర్ ఉంటుంది. ఇంత ఆటమ్స్లోకి వచ్చి గ్రహాల్లోకి వెళ్ళి మళ్ళీ ఆటమ్స్కి వస్తాం. ఒక్కొక్క ఆటమ్కి ఒక్కొక్క స్పిన్ నెంబర్ ఉంటుంది, ఒక్కొక్క క్వాంటమ్ నెంబర్ ఉంటుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ నెంబర్, తర్వాత డైరెక్షన్ నెంబర్ అండ్ మ్యాగ్నెటిక్ నెంబర్, ఫోర్ నెంబర్స్ ఉంటాయి. ఒకటి ఓరియంటేషన్ ఆఫ్ స్పేస్ని ఇస్తుంది. సెకండ్ ఆ ఆటమ్కి ఒక ఐడెంటిటీని మెయింటైన్ చేసే కాన్షియస్నెస్ ఒకటి ఇస్తుంది. మూడవది డైరెక్షన్, అంటే అది కరెంట్, మ్యాగ్నెటిక్ కరెంట్, పాజిటివ్లీ చార్జ్డ్ నెగిటివ్లీ చార్జ్డ్ ఇస్తుంది. నాలుగవది దాని యొక్క డైరెక్షను, ఆర్బిట్లో ఏ ఆర్బిట్లో తిరుగుతుందో యాటమ్ అనేది ఇస్తుంది. ఈ నాలుగు నంబర్లు నాలుగు టైప్స్ ఆఫ్ నంబర్స్ని ఇస్తాయి, నాలుగు టైప్స్ ఆఫ్ కాన్షియస్నెస్ను ఒక యాటమ్కి ఇస్తాయి. కాబట్టి ఆ యాటమ్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఆ క్వాంటమ్ నెంబర్తో ఆ స్పీడ్తో ఆ చార్జ్తో తిరగడం వల్ల ఆ యాటమ్ యాటమ్గా ఉంటుంది. కాబట్టి ఒక డిఫరెన్షియేట్ హీలియం ఫ్రమ్ హైడ్రోజన్, హైడ్రోజన్ ఫ్రమ్ ఆక్సిజన్. అన్నీ ఒకే నెంబర్లో తిరిగితే, ఒకే వైబ్రేషన్లో, ఒకే స్పీడ్లో తిరిగితే యాటమ్స్ డిఫరెన్షియేట్ అవ్వడం ఉండదు. ఓకే, సో ది యాటమ్స్ ఇట్సెల్ఫ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ వైబ్రేషన్స్, హ్యావింగ్ డిఫరెంట్ అటామిక్ నెంబర్స్, డిఫరెంట్ క్యారెక్టర్ ప్రాపర్టీస్. సో ఆల్సో ది ప్లానెట్స్ కూడా ఫస్ట్ సెవెన్ యాటమ్స్ పుడతాయి సన్ నుంచి. ఈ సెవెన్ యాటమ్స్ సెవెన్ క్వాంటమ్ నెంబర్స్తో సెవెన్ దాంతో తిరగడం మొదలు పెడతాయి. అవి వేటి యొక్క మ్యాగ్నెటిక్ నెంబర్స్, వాటి యొక్క స్పిన్ నెంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి.
దాని వల్ల ఏంటవుతుంది, దానికి ఒక రంగు, దానికి ఒక నంబరు, దానికి ఒక షేప్, దానికి ఒక స్పీడ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవడం వల్ల ఈ 12 గ్రహాలు కొన్ని మనం 7 గ్రహాలు ఫామ్ అయ్యాయి. ఫస్ట్ 7తో అవుతాం. యాక్చువల్గా ఈకే గారు చెప్పిన దాని ప్రకారం ఒక సూర్యుడికి 33 గ్రహాలు ఎప్పుడైతే వస్తాయో సోలార్ సిస్టంలో, అప్పుడు కంప్లీట్గా సూర్యుడి యొక్క ఏజ్ ఏంటంటే మనకి ఏజ్ మనకి ఎలా ఏజ్ ఉంటుందో సూర్యుడికి కూడా ఏజ్ ఉంటుంది. సూర్యుడి ఏజ్ మన ఏజ్ ఎలా మేనిఫెస్ట్ అవుతుంది, వెంట్రుకలు తలపడటం, శరీరం చర్మం ముడతలు పడటం, పళ్ళు ఊడిపోవడంతో మన ఏజ్కి మనం తెలుసుకుంటాం. కానీ సూర్యుడి యొక్క ఏజ్ ఏంటంటే పెరుగుతూ ఉంటుంది. అంటే ఇటు ఇంకి ఇటు మేనిఫెస్టాస్ ఇట్ ఎక్స్ప్రెసెస్ యాజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్లానెట్స్. అంటే మైండ్ పెరుగుతుంది, ఒక్కొక్క థాట్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి ఒక్కొక్క ప్లానెట్ పుడుతూ ఉంటుంది సూర్యుడికి. అలా 33 గుణాలు అంటే 33 ప్లానెట్స్ ఎప్పుడైతే పుడతాయో సూర్యుడు యొక్క కంప్లీట్ ఏజ్ అయినట్టు. కనుక వ్యక్తిప్రైన్ హ్యూమన్ వ్యక్తిప్రైన్ 33 వెన్నుపూసలు ఉంటాయి. కరెక్ట్గా క్యాలిక్యులేట్ చూస్తాం. ఫ్యాకల్టీ అకాడమీ వ్యాలీ పిహాల్ అనే పుస్తకం చదివితే ఆయన చాలా బాగా మన వేదాలను అనుసంధానం చేసి, ఈజ్ అండ్ అమెరికన్, చాలా బాగా ఇది చేసి మనకి ఇచ్చారు. వ్యాలీ ఎట్లా దొరుకుతాయి మ్యాన్లీ పిహాన్, ఫ్యాకల్టీ అనాటమీ బై మ్యాన్లీ పిహాన్, మ్యాన్లీ పిహాన్. సో ఆయన చాలా బాగా ఓకే ఈ ఎలా అలాగా ముందు 7 టిష్యూస్ అనేది, 7 ధాతువులు అనేది పుడతాయి సూర్యుడు ధాతువులు. ఈ 7 సెల్స్ 7 ప్లాంట్స్ కింద ఫార్మ్ అవుతాయి. అన్ని 7 మీద అవుతాయి. మొత్తం సప్తాంశ విభాగమే, మొత్తం ఈ సత్తా మొత్తం క్రియేషన్ అంతా సప్తాంశ విభాగం. సూర్యుడు అంతా 7 రేస్ వస్తాయి. ఆ ఒక సూర్యుడు 7 రేస్ నుంచి 7 టిష్యూస్ వస్తాయి. ఆ 7 టిష్యూస్ నుంచి 7 ప్లాంట్స్ వస్తాయి. మళ్ళీ 7 ప్లాంట్స్లో మెయిన్ టిష్యూస్ 7 7 టు ద పవర్ ఆఫ్ 7 మీద డివిజన్ అయ్యి అన్ని ఆటమ్స్